జీవితంతో ఎన్నో ఏళ్లుగా వెనవేసుకున్న జీవితం మీది. ఎన్నో ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా తెలంగాణ జనసామాన్యంలో ఉండే, వాళ్ళ మదిలో ఉండే, సమాజంలో ఉండే ఎన్నో ప్రశ్నల్ని, ఎన్నో రకాల సందేహాలని పాటల రూపంలో ఆనాడే మీరు అప్పటి పాలకుల మీద కానీ లేదా ఆనాటి ప్రజలను జాగృతం చేయడానికి కానీ వాడిన అద్భుతమైన కవిత్వం మీది. ఈరోజు ఒక శాసన మండలి సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రంలో మరి గొప్ప పాత్ర మీరు శాసన మండలిలో కూడా పోషిస్తున్న విషయం అందరికి తెలిసిందే. కేవలం ఈరోజు మీతో కూర్చొని ఒక అర్ధగంట సేపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన దగ్గర ఏం మార్పులు వచ్చినాయి, ఏమేమి మార్పులు మీరు గమనించింది, ఇవన్నీ మాట్లాడుకుందామన్న ఉద్దేశంతో ఒక్కసారి మీతో మాట్లాడదామని అనుకున్నాను. మొట్టమొదటి మీరు ఇంటర్వ్యూ కూర్చోడం నాకు చాలా అంటే వ్యక్తిగతంగా చాలా ఆరాధించే అత్యున్నతమైన అధ్యయనం కాకుండా ఎన్సైక్లోపీడియా అని చెప్పలేను కదా. ఏ విషయంలోనే మీరు అలవోక మాట్లాడుతూ విలువలు కొంత వెస్ట్రన్ భారతీయ సమాజాన్ని, వెస్ట్రన్ సమాజంలో ఉన్న అత్యున్నతమైన విలువలను జీర్ణించుకొని రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు రావటం అనేది ఒక గౌరవప్రదమైనది, చాలా నాకు ఆనందకరం. అది మీతో మాట్లాడకూడ అది ఆ బెరుకుతోనే ఆ బిడియంతో మాట్లాడతాను. అదే సందర్భంలో మీరు ఎమ్మెల్సీ అన్నారు కదా, ఆ ఎమ్మెల్సీ కూడా నా ట్రా నేను ఎన్నివారి దగ్గర ప్రివేటివ్ మనిషిని ఫోన్ కూడా నాయన పెద్దని కూడా తెచ్చిపోగలను. అప్పుడప్పుడు దూరంతో సభలు కూడా నేను ఒక నేను వచ్చి మీ దగ్గర నుంచి అన్న నా ప్రమోషన్ ఉంది, కోఆపరేటివ్ అసిస్టెంట్ సబ్ డివిజనల్ ఆఫీసర్గా పనిచేస్తున్న 15 ఏళ్ళే ముందు రావాల్సిన ప్రమోషన్ కొంచెం లేట్ అయినాయి అందరు వీక్ అని ప్రమోషన్ కోసం వచ్చిన. మీరు ఈ ప్రమోషన్ ఏం చేస్తారని మీరు చెప్పిన తర్వాత అది ఎమ్మెల్సీ వచ్చింది. అది అది నేను కలడ కూడా ఉంచాలే చాలా వినమ్రంగా తీసుకున్నా. మీకు ఆ పదవి రావడం అనేది ఆ పదవికి గౌరవం, శాసన మండలిలో సభ్యుడిగా ఉండడం అనేది మీకు గౌరవం కాదు, ఆ పదవికి మీ వల్ల అలంకారం వచ్చింది, మీ వల్ల గౌరవం వచ్చిందని నేను అది మీ ఆప్య మీ దీవెన అది మీ బ్లెస్సింగ్స్ అది మీ బ్లెస్సింగ్స్. ఇది మీరు 40 ఏళ్ల కింద రాసిన ఒక పాట, అది సూపర్ హిట్ పాట. ఆనాడు మీరు కమ్యూనిస్టులు ముఖ్యంగా బాగా అద్భుతంగా వాడుకున్న పాట, గంజి కేంద్రాల కాడ, అంబలి కేంద్రాల కాడ, ఆనాడు మారుమోగిన పాట, జలసాధన సమితిలో నేను జలసాధన పోరాటంలో బాగా వాడిన పాట, నిలిచి కురిసే వాన లేక నిండి పారే చెరువులెండే నా పాలమూరు రైతన్న అంటూ మీరు రాసిన పాట 40 ఏళ్ల కిందటి పాట. మరి ఆనాటికి ఈనాటికి చెరువుల పరిస్థితి ఎట్లయింది, ఆనాటికి ఈనాటి ఊళ్ళో, ఎందుకంటే చెరువు చుట్టే ఊరు జీవితం అలుముకుంటుందని మీరే ఎన్నో సందర్భాల్లో వృత్తులను, వ్యవసాయాన్ని, వ్యవసాయం చుట్టూ ముడిపడున్న జీవితాన్ని, ఊరు జీవితాన్ని ఎన్నో పాటలు మీరే ఆవిష్కరించిండ్రు. మరి ఈ 40 ఏళ్ల కింద రాసిన ఈ పాట ఈరోజు మీరు ఒకవేళ మీ ఊరు చెరువు చూసినా, మీ ఊళ్ళో ఉన్న పాత చెరువు చూసినా, లేదా మీ ఊళ్ళో ఉండే మరి పశ్చిమాన ఉన్న ఇంకో చెరువు చూసినా, పెద్ద చెరువు చూసినా, ఏ ఎట్లా అనిపిస్తుంది ఇంకా ఆనాటికి ఈనాటికి చెరువుల మీద, నీళ్ల మీద, నీళ్ళలో వచ్చిన మార్పుల మీద చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఒక బాలసంతులు గ్రామాల్లో సీతశోకంతో నడిచినటువంటి ఆ పరిస్థితి, నిలిసి కురిసే వాన లేక నిండి పారి చెరువులండి పంట భూములండి పాయన మా పాలమూరు రైతన్న పల్లెలన్నీ బీట వారేనా మా పాలమూరు రైతన్న గద్దరెక్కల కోన్రు వాయ గద్దరెక్కల కోళ్ళు వాయ గాండ్రముపుర మెడ్లు వాయ గాదలన్నీ మూలకాయనా మా పాలమూరు రైతన్న పాదులన్నీ ఊడిపాయన అని ఆ రోజులో శవుల కొంకి పోవాయ చేతి దండె గడంబాయ నేతదరి పంచలేవిరు మా పాలమూరు రైతన్న పూత కుచ్చు గొంగడిందిరా మా పాలమూరు రైతం పాతగోని బొంత నేసిన ఇట్లా వాడేది రాజమండ్రి కురుడు వాడిన ద్వారా అప్పుడు మనం ఆ భాష రాజమండ్రి పిల్లగాడు వాడేది ఆ అరుణోదయ రామారావు గారిని ఆ పాట వాడించాం అద్భుతంగా వాడిన పిల్లడు రికార్డింగ్లు ఉంది ఇప్పటికీ.